हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। तेलुगु राष्ट्रालकु को रेड अलर्ट मरक नालुगु रोजुल पाटु कोनसागनुन्नटुवंटि वर्षालु बंगाळाखातंलो एर्पडिन मरक अल्पपीडनं विवरालकु वेल्दां। ए जिल्लालो वर्षालु कुरुस्तायि, तेलुगु राष्ट्रालो वातावरण परिस्थितुलु एंटि అనే వివరాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని గనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి। అదే విధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి। ఇక వివరాల్లో గనుక వెళ్ళినట్లయితే, గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో రెండు అల్పపీడనాల వలన ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి। జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనంతో దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి। అయితే మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మాత్రం ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో మరొక మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది। శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల వరకు కూడా ఈ అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేని ముసురులు పట్టుకుంటాయి మరొక మూడు రోజుల పాటు। ఇక అల్పపీడన ద్రోణి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణకు విస్తరించింది। ఈ అల్పపీడన ప్రభావంతో మనకి తెలంగాణలో రెడ్ అలర్ట్ ని ప్రకటించారు। ధవళేశ్వరం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి। మరొక మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండడంతో రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్స్ ని జారీ చేయడం జరిగింది। ముఖ్యంగా నిర్మల్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, మెదక్ లో రెడ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది। ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాలైనటువంటి అమీర్పేట, గూడా, జిహెచ్ఎంసీ, మణికొండ ప్రాంతాలు, చార్మినార్, ఓల్డ్ సిటీ, నాంపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం। నైరుతి రుతుపవనాలు కూడా దేశంలో చురుకుగా కదలడంతో భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి। సాధారణంగా నైరుతి రుతుపవనాలు ఎక్కువ శాతం ఉత్తర భారతదేశానికి విస్తరించిన తర్వాత వర్షాలు మొదలవుతాయి। అయితే ఈసారి మాత్రం తెలుగు రాష్ట్రాలతో సహా భారీ వర్షాలు కురుస్తున్నాయి। రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి నుంచి వర్షాలు పెరుగుతాయి। ఇదిలా ఉండగా బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది। సముద్ర మట్టానికి 8.1 కిలోమీటర్ల దూరంలో ఉంది, తమిళనాడు వద్ద తీరాన్ని తాకనుంది। రానున్న 24 గంటల్లో దీని ప్రభావంతో కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి। ఈ అల్పపీడన ప్రభావం అత్యధికంగా మధ్యాంధ్ర అలాగే పశ్చిమ తెలంగాణ జిల్లాల మీద ఉంటుంది। తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలోని కొన్ని లంక ప్రాంతాలకు ముప్పు ఉందని ప్రభుత్వం మూడో హెచ్చరికను జారీ చేసింది। ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్।